అను మనం బాగా ప్రేమించిన వాళ్ళని వాళ్ళకి మనం ఎప్పుడు కొత్తగానే కనిపిస్తాం మనకు కూడా అలాగే కనిపిస్తుంది మనం బాగా ప్రేమించిన వాళ్ళం మనల్ని బాగా ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు కలిసినా ఒక కొత్తతనమే అనిపిస్తుంది అనమాట అంటే బోరింగ్ ఉండదు ఓ చాటింగ్ లో కానీ కాల్స్ లో కానీ మనిషి మనిషి కలిసినప్పుడు కానీ అలా అంటే అలా ఉండాలి కనిపించాలి ప్రతిసారి కొత్తగా కనిపించాలి అంటే మనం డే వన్ మన బిహేవియర్ బట్టి కూడా ఉంటది మన డే వన్ అంటే లవ్ లో ఉన్నప్పుడు మనము ఆ వెయిటింగ్ గాని అబ్బాయి గురించి ఎదురుచూపులు కానీ మనం తయారయ్యే విధానం కానీ అబ్బాయికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఇవి డే వన్ మనకి ఎలా ఉన్నాదో ఆ ప్రేమలో కంటిన్యూ ఇయర్స్ అయినా మనం అలాగే చూపిస్తే అట్నుంచి కూడా అలాగే చూపిస్తారు మనం ప్రేమలో ఫస్ట్లో అందంగా నీట్గా చక్కగా తయారవుతాం తయారయ్యి అట్రాక్షన్ అంటే అతని దృష్టి ఎటువైపు వెళ్ళకూడదు వైపే ఉండాలనేది సహజశక్తిలో ప్ర చేస్తాం ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ అనేది ఓల్డ్ అవుతా ఉందో ఆ వీడే కదా అని మనం లైట్ తీసుకొని మామూలు నార్మల్గానే ఉన్నామనుకో అది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది అంటే మనం చూసే కళలతో కూడా ఉంటుంది అంటే ఆఫ్త వ్యక్తి మన చూ మన మీద చూపించే ప్రేమ కానీ ఆప్యాయత గాని కేరింగ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఒకేలా ఉందనుకో మనకి ఇంకా మైండ్ ఎక్కడికి డైవర్షన్ అనేది అవ్వదు ఆ ప్రేమ అనేది ఎప్పుడు డే వన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది నువ్వు ఫస్ట్లో చక్కగా నీట్గా తయారయ్యి కొంచెం రిలేషన్ పాతబడిన తర్వాత నైటీలు వేసుకొని పిచ్చి జుట్లు వేసుకొని అందం సందం లేకుండా జిడ్డు కారుకుంటూ ఉంటే వీడు ఈ అబ్బాయి అయినా పక్కదనం కోసం వెతుక్కుంటారు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇన్ని సైడ్ ట్రాక్స్ ఎందుకు నడుస్తున్నాయి కూడా అమ్మాయి కాదు అబ్బాయి కూడా మెయింటైన్ చేయాలి అమ్మాయితో ఎలా ఉన్నాడు అలానే ఉంటాయిటెన్స్ ఇస్తుంది నువ్వు కూడా జిడ్డుగా ఆర్చుకుని నువ్వు ఎంతసేపు అందుకే అమ్మాయిలు అంటారు చూసావు ఎంతసేపు ఎక్కడ చూసినా అమ్మాయినే నీట్ గా రెడీ కావాలి అమ్మాయి చెత్తనైతే అని అంటారే కానీ అబ్బాయిల గురించి చెప్పుడు ఆడు కూడా నీట్ ఉంటే కదా ఇక్కడ ఫీల్ వస్తుంది ఎప్పుడైనా సరే రిలేషన్ లో ఒకళ్ళే కాదు ఇద్దరు సమానంగానే ఉండాలి ఇప్పుడు చూడు కొన్ని జంటలను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటది వాళ్ళు చక్కగా తయారవుతారు ఎంత ముసలి సరే చక్కగా తయారవుతారు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు ఏదైనా ఫంక్షన్స్ చూస్తూ ఉంటాం కదా సేమ్ డ్రెస్సులు వేసుకుంటారు డ్యాన్సులు చేస్తారు అంటే వాళ్ళకి డే వన్ ఏం ఫీలింగ్ ఉందో అప్పుడు అదే ఫీలింగ్ ఉంటది అలా మన ప్రవర్తన అనేది ఉండదు సో మనసు నిండా ఏంటంటే అబ్బాయి మనసులో అమ్మాయి ఓ ప్రింట్ ముద్ర వేసి పడి ఉంటుంది అమ్మాయి మనసులో అబ్బాయి ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఇంకా అవతల చూడడము కోరుకోవడం అనేది ఏది ఉండనప్పుడు ఇంట్రెస్ట్ అంటే కొంతమంది కొంతమంది ఎలా ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ప్రేమలో ఉన్నప్పుడైనా సరే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొత్త ధనాన్ని చూపించాలనుకుంటారు అంటే ఇప్పుడు అబ్బాయి బర్త్డే అయ్యింది వాడికి తెలియకుండానే మంచిగా వీళ్ళు తయారవడమే కాదు ఏదో ఒక మంచి సర్ప్రైజ్ అనమాట ఒక గిఫ్ట్ కానీ ఏదైనా ఒక కేక్ కి ఎక్కడైనా ప్లాన్ చేయడం కానీ తెలియకుండానే వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి పిలవడం కానీ అంటే ఈ అబ్బాయి ఇంకా లైఫ్ లో మర్చిపో మర్చిపోడు ఆ ని ఒక మ్యారేజ్ డే అయినా మన లేకపోతే మనం ఫస్ట్ కలుసుకున్న డేట్ అయినా ఇలాగా కొన్ని మెమరీస్ అనేవి వాళ్ళకి ఇంకా ఈ లైఫ్లో గుర్తుండిపోయేలాగా చేస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా చేస్తూ ఉంటే ఎప్పుడు లైఫ్ అనేది కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటారు అంటే అప్పుడు మనకి ఎంత వయసు వచ్చినా సరే అది ఓల్డేజ్ అయిపోయాము ఓల్డ్ అయిపోయామన్న ఫీలింగ్ ఉండదు ఎప్పుడు లవ్లో ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో ఈ లైఫ్లో కూడా అదే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అలాంటి పనులు చేస్తూ ఉంటాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కరెక్ట్ ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం తనకిష్ట తన ఇష్టాలు తెలుసుకుంటూ మసులుకోవడం ఇద్దరు అలాగే ఇద్దరు అలాగే ఉండాలి అంటే గివ్వంటే ఎక్కే కదా ఏదైనా మనం చేస్తా ఉంటే కచ్చితంగా అబ్బాయి ఇంకా అమ్మాయి ప్రచారం రబ్బలాగా రెడీగా ఊరు వచ్చి మనం చేస్తావుంటే అబ్బాయి కూడా కచ్చితంగా ఇష్టం లేకుండా చేయాల్సి అరే అందుకే అంటారు కదా ఇంతసేపు అమ్మాయి నైట్ల గురించి మాట్లాడుతారు కదా అబ్బాయిని మా షార్ట్ చూసాను షార్ట్లే అబ్బా నేను ఎక్కడి నుంచో అమ్మాయికి వస్తుంది పాప ఇంట్రెస్ట్ వాడితో కలవాలి మాట్లాడాలి అయితే మెయింటెనెన్స్ నిజంగా ఎప్పుడు ఫస్ట్ లో ను పర్ఫెక్ట్ ఎట్లా కట్టుకొని టాప్ గా వెళ్ళి అమ్మాయిని ఫిదాలు చేసిందే నీ డ్రెస్సింగ్ నీకు ఇంకా అమ్మాయి అన్న తర్వాత ఇంకా అవసరం ఇప్పుడు చూడు రిలేషన్ లోనైనా ఇప్పుడు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మాక్సిమమ్ ఒక మ్యారేజ్ లైఫ్ గాని లవర్స్ గాని ఏదైనా సరే ఫిజికల్ నీడ్ అది ఇంపార్టెన్స్ అనేది ఒక ఫార్టీ ఫార్టీ తర్వాత ఏం ఉండదు ఆ ఫార్టీ తర్వాత ఉన్నదంతా ఒకరి మీద ఒకళ్ళకి ఆప్యాయత అనురాగాలు ఈ ఇవే తప్ప మన మెమరీస్ ని తలుచుకుంటూ బాధ్యతల్ని పిల్లల్ని పెంచుకోవడం ఇవే ఉంటుంది తప్ప ఆ ఫిజికల్ అట్రాక్షన్ అనేది నీకు ఎంతవరకు ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత ఉండేది ఆ ప్రేమని మెమరీస్ అంతే కదా ఏ మనిషికైనా మనం రియాలిటీలో బతితే అంతే ఎంత రంబల్ల రంబలదని ఎంత చేయని యాభై యాభై తర్వాత ఏమీ ఉండదు రియల్గా చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కాదు ఒక ప్రేమ అంటే అదేంటి మనసుకు సంబంధించింది అంతేగాని ఇద్దరి మనసులో సోల్ అన్నట్టు ఉండాలి అంతేగాని ఫిజికల్ నీడ్ ఉన్నంత కాలమే నువ్వు నాకు రంభవి నేను నువ్వు నాకు హీరోవి కాదు కదా ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావో లైఫ్ అలా లీడ్ చేయగలగాలి అంత ప్రేమగా ఆ ఇచ్చిపుచ్చుకోగలగాలి అది రియల్ లవ్ అంటే ఇప్పుడు వాళ్ళకి అందుకే ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళకి ఏముంటది అయినా సరే వాళ్ళు మన జనరేషన్కి వాళ్ళు యాక్టివ్గా ఉంటూ వాళ్ళు ఒకరినొకరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు వెరీ ఓల్డ్ పీపుల్ ఆ టైంలో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆయన పేరు సరిగా నాకు గుర్తు రావట్లేదు కానీ ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్స్లో లాస్ట్ వీక్ కూడా చూశాను ఆ ఆయనకేంటి నైంటీ ఇయర్స్ నైంటీ ఫైవ్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు ఎంత రొమాంటిక్గా యాంకర్స్ జోక్స్ వేస్తే ఎంత రొమాంటిక్గా వాళ్ళ లవ్ మెమరీస్ చెప్తూ ఎంత రొమాంటిక్గా ఉంటారో ఈ వయసులో కూడా అదే వాళ్ళకి ఆరోగ్యము ఆనందం అవును ఖచ్చితంగా ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ సూపర్ నిజంగా నువ్వు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే ఆరోగ్యం ఆనందం అవును అందుకే ఏ వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ప్రేమ అనేది డే వన్ ఎలా ఉన్నదో స్టిల్ మన చనిపోయే వరకు అది మెయింటైన్ చేయాలి అది నేను కోరుకున్నాను సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ